గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈ రోజు ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో దుగ్గిరాల ఎంపీటీసీ అభ్యర్థులు దుగ్గిరాల సెగ్మెంట్ 1 బాణావత్ ఉమాదేవి దుగ్గిరాల సెగ్మెంట్ 3 నుండి దరివేముల హాని రై సహచరులతో కలిసి ఎమ్మెల్యే ఆర్కే సమక్షంలో టీడీపీ నుండి వైసీపీలోకి చేరారు. దుగ్గిరాల సర్పంచ్ బాణావత్ కుషిబాయిను ఎమ్మెల్యే ఆర్కే వైసీపీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నామినేషన్ వేసినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. వివిధ రాజకీయ పార్టీలు కూడా అందులో మా దుగ్గిరాల మండలానికి సంబంధించి మంగళగిరి నియోజకవర్గంలో దుగ్గిరాల గ్రామంలో మొత్తం 3 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 1వ ఎంపీటీసీ స్థానం నుంచి బాణావత్ ఉమాదేవి గారు, అదేవిధంగా 3వ సెగ్మెంట్కి సంబంధించి హనీ రాయ్ గారు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున గతంలో నామినేషన్ వేయటం జరిగింది. కానీ మేము ఆ రోజుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది ఒత్తిళ్ల వల్ల మేము నామినేషన్ వేయటం జరిగింది. కానీ మేము ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళం. మేమందరం కూడా రాజశేఖర రెడ్డి గారి మనుషులం, జగనన్న అభిమానులం. ఆ రోజున ఒత్తిళ్ల వల్ల మేము నామినేషన్ వేయడం జరిగిందే. కానీ మేము ఈ నెల రోజులు సుమారుగా ఈ నెల రోజులు కూడా మేము తీవ్రమైనటువంటి మనోవేదనతో ఉన్నాము. ఎందుకు మేము తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేశామని మేము ఈ రోజున స్వచ్ఛందంగా మా మనసు మార్చుకొని చేసిన తప్పుని మేము సరిదిద్దుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బేషరతుగా చేరుతూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మేము బలపరిచి దుగ్గిరాల మండలాన్ని తిరిగి మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టబెడతాము, దాంట్లో మా పాత్ర మేము పోషిస్తాము అంటూ వచ్చి దుగ్గిరాల 1వ ఎంపీటీసీ సభ్యురాలుగా పోటీ చేస్తున్నటువంటి బాణావత్ ఉమాదేవి గారు, అదేవిధంగా 3వ స్థానానికి సంబంధించినటువంటి నీరాయి గారు ఇద్దరు కూడా స్వచ్ఛందంగా రావటాన్ని మేము స్వాగతిస్తూ ఖచ్చితంగా వాళ్ళు ఏ ఆశయాలు అయితే ఏ నమ్మకం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టుకున్నారో వాటిని సంపూర్ణంగా మేము నెరవేరుస్తామని చెప్పి